కాబట్టి ఖచ్చితంగా రేపొద్దున 27 తర్వాత విధిగా పెట్టాల్సిన ఖర్చు ఉంటే ఈవేళ దానికి బడ్జెట్లో ఏర్పాటు చేయండి ఒక రూల్ పెట్టుకోవాలి రెండోది అప్పు చేసిన డబ్బు తీసుకొచ్చి మీరు తాత్కాలికమైన ఖర్చు పెట్టకూడదు ఈ రెండు నియమాలు పెట్టుకుంటే సమతూకాన్ని సాధించగలం కాబట్టి సంక్షేమం అవసరం కానీ అదుపు తప్పిన సంక్షేమం ప్రజల జీవితాలను మార్చని సంక్షేమం ఆదాయాలు పెంచని సంక్షేమం తాత్కాలిక ఊరట మాత్రం ఇచ్చే సంక్షేమం దీర్ఘకాలం పనికిరాదు మరి మూడోది ఖచ్చితంగా ప్రగతిని మనం పెంచి ఉపాధి కల్పన చేసి సంపాదన పెరిగే అవకాశం కల్పించాలి సమతూకం కావాలి అసలు వద్దన్నా కూడా ధర్మం కాదు కష్టంలోనే వాళ్ళు అదుకున్న ఏర్పాట్లు కావాలి అది వద్దని ఎవరు అనరు ప్రధానమంత్రి గారు చేస్తున్నాడు ఉచితంగా భయం అంటున్నారు దాని తప్పులేదు సంతోషంగా ఇద్దాం కానీ ఒక పరిమితి పెడదాం ఒక పరిమితి పెట్టి అప్పులు చేసిన డబ్బు వృధా కాకుండా తర్వాత విద్యా ఆరోగ్యాన్ని బాగు చేసి ఆర్థిక ప్రగతిని వేగంగా పెంచి ఉపాధి కల్పన చేసి బేదరికం నుంచి బయటపడే ఏర్పాట్లు చేద్దాం కొన్ని రాష్ట్రాల్లో ఆ సమతూకం పూర్తిగా దెబ్బతిన్నది అక్కడ మనం చాలా గట్టిగా ఆలోచన చేసి దేశానికి ఒక పునాది నిర్మించకపోతే దేశ భవిష్యత్తు అంధకారంలో పడుతుంది ఇటీవల కాలంలో నేను ఒక గత 3-4 నెలలుగా అవిశ్రాంతంగా రాత్రింబవళ్ళు పనిచేస్తున్నాను దీనికోసం అని చెప్పాను ఖచ్చితంగా దేశంలో ఒక ఏకాభిప్రాయాన్ని సాధించి ఓ మంచి మార్గాన్ని అటు సంక్షేమము ఇటు అభివృద్ధి రెంటిని సమపాలలో ఉండేట్టుగా చేసే ఏర్పాటు జరుగుతుందని మన నమ్మకం నాకున్నది దానికోసం గట్టి ప్రయత్నం మనందరం కలిసి చేయాలి ఈ దేశంలో సార్ ఇప్పుడు ఆల్రెడీ సివిల్ సర్వెంట్స్ చాలామంది మీలాగా స్వచ్ఛందంగా బయటకు వచ్చిన వాళ్ళు ఉన్నారు వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకుని రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళు ఉన్నారు సొంతగా పార్టీలు పెట్టిన వాళ్ళు ఉన్నారు మీరంతా ఒక మీ సివిల్ సర్వెంట్స్ అందరూ ఒక తాటి మీదకి వచ్చి ఒక అభిప్రాయంతో గవర్నమెంట్లో జరిగే ఇష్యూస్ కానివ్వండి లేకపోతే సొసైటీకి సంబంధించిన కొన్ని ఇష్యూస్ కానివ్వండి ఒక ఒక బలమైన శక్తికి ఎందుకు ఎదగకూడదు సార్ అలా కదమ్మా ఇప్పుడు సివిల్ సర్వెంట్స్ ఒక్కళ్ళనా భారతదేశంలో మంచి మనసు ఉన్న వాళ్ళు పౌరులు చాలామంది ఉన్నారు అవును కాబట్టి ఎక్కడ వీలైతే అక్కడ సంఘటితంగా గొంతు విప్పాలి కానీ మంచి మనసు ఉంటే చాలదు అవసరం అదే ఏ రకమైన భావజాలం ఉన్నది సమాజం గురించి అన్నట్టు అవగాహన ఉన్నది ప్రభుత్వ పాత్రను గురించి మీకు ఏ రకమైనటువంటి ఆలోచన ఉన్నది ఎలాంటి విధానాలను చేకుంటాలో మీకు స్పష్టత ఉన్నది అక్కడ భావాల్లో ఏకత్వమో సారూప్యత లేకపోతే మంచి మాటలు చెప్తున్న మాత్రం చేత ఆ భావాలు ఏకంగా అయినట్టు కాదు అందరికీ మరి మదర్హుడ్ డాపులపోయి అంటారు అందరికీ సమాజంలో అందరికీ బేదరికం పోవాలి అందరికీ అద్భుతంగా ఉండాలి అని అందరికీ ఉంటుంది కానీ దానికి మార్గాలు ఏమిటి పద్ధతులు అన్న విషయంలో స్పష్టత ఉంటేనే ఏకాభిప్రాయం సాధ్యమవుతుంది ఈ దేశంలో ఇంకా పరిస్థితులు లేవు కానీ కొన్ని రంగాల్లో ఉండొచ్చు ఉదాహరణకు మిగతాన్ని పక్కన పెడదాం మంచి విద్య కావాలంటే ఈ పద్ధతులు కావాలి అందరూ అంగీకరించాలని కూడా ఒక పనిచేద్దాం పారదర్శకత కావాలి ఈ పద్ధతులు ఉండాలి అంగీకరిద్దాం ప్రజలకు సేవలు లంచం లేకుండా వేగంగా న్యాయంగా అందాలి ఇక్కడ ఇది ఒప్పుకుంటున్నాం దీనికోసం పనిచేద్దాం అంతేత ఎక్కడ ఏకాభిప్రాయం ఉందో ఆ మేరకు పనిచేద్దాం అంతేగాని అన్ని విషయాల్లో భావసారూప్యం సాధ్యం కాదు మన దేశంలో చాలా గందరగోళం చోటు చేసుకున్నది మంచి మనుషుల మనసుల్లో కూడా చాలా తికమకలు ఉన్నాయి ప్రభుత్వం పాత్ర ఏమిటి ప్రభుత్వ రంగం ఏమిటి ప్రైవేట్ రంగం ఏమిటి విద్యలో ఏం చేయాలి ఆరోగ్యంలో ఏం చేయాలి మరి తాత్కాలికమైనటువంటి ఈ సంక్షేమం పాత్ర ఏమిటి దీర్ఘకాల అభివృద్ధి కోసం ఏం చేయాలి సమతూకం ఏంటి అందరికీ పూర్తి అవగాహన ఉందనుకోవడం పొరపాటు అవుతుంది మంచి మాటలు చెప్పిన మాత్రం చేత మంచి భాష వాడిన మాత్రం చేత ఆ భావాల్లో పట్టుత్వం ఉందనుకోకూడదు చరిత్ర నుంచి పాఠాలు నేర్చుకున్నాం అనుకోకూడదు ఆ నేర్చుకున్న మేరకు ఎక్కడ ఏకాభిప్రాయం ఉందో ఆ రంగం మీద పోరాడదాం అందుకనే పాలనా సమాచారం కానీ మిగతా రంగాలు కానీ ఎక్కడెక్కడైతే కొన్ని కీలకమైన అంశాలు ఏకాభిప్రాయం ఉందో అక్కడ 100కి 100 పాళ్ళు నేను ఒక వ్యక్తిగా కానీ ప్రజాస్వామ్య పీఠం కానీ లోక్సత్తా కానీ కలిసి పనిచేస్తున్నాయి ఏకాభిప్రాయం లేని చోట కొండ బద్దలు కొట్టినట్టు నేను చెప్తున్నాను చాలామందికి మరి వారి భావాలు వేరు కావచ్చు వారి సిద్ధాంతం వేరు కావచ్చు వాళ్ళ అవగాహన వేరు కావచ్చు అనుభవం వేరు కావచ్చు చివరికి చరిత్ర నిర్ణయిస్తుంది ఏది వాస్తవం అన్నది మనం చేయవలసింది ఏంటంటే వాస్తవాల ఆధారంగా తర్కబద్ధంగా నిర్ణయాలు చేయటం ప్రజల ముందు పెట్టడం కాలక్రమేణా భవిష్యత్తు నిర్ణయిస్తుంది ఏది వాస్తవం అన్నది వచ్చే ఎలక్షన్స్కి లోక్సత్తా పార్టీ నుంచి మరి ప్రత్యక్షంగా రాజకీయాల్లో పోటీ చేసే అవకాశం ఉందా సార్ గతంలోనే ప్రకటించాం నేను ఇందాక చెప్పాను 10% ఓట్లు కనుక పడే అవకాశం ఉంటే నిరంతరం ఒక ఎన్నికలో అనగాదు అప్పుడు ఈ దేశంలో మార్పుకు చోదక శక్తిగా పనిచేస్తుంది ఆ వాతావరణం లేనప్పుడు అందులో మన తెలుగు రాష్ట్రాల్లో 100 కోట్ల రూపాయల డబ్బు తాత్కాలికమైనటువంటి సంక్షేమం మీదే పెద్దగా దృష్టి పెట్టడం దీర్ఘకాల అభివృద్ధిని పక్కన పెట్టి ఈ కులాలు మతాలు వర్గాలు గొడవలో ఆ వాతావరణం లేదు లేనప్పుడు ఒక పార్టీగా లోక్సత్తా పంధా మార్చుకోవాల్సిన అవసరం నాకు అనిపించట్లేదు